శ్రీ గణేశాయ నమః శ్రీ గురు దత్తాత్రేయాయ నమః కాకికి పితృదేవతలకి గల సంబంధం ఏమిటన్నది నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. మన మహర్షులు ఏం చెప్పినా కూడా ఆధ్యాత్మిక భౌతిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మనకు అన్ని రకాల వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక కోణంలో పురాణాల ప్రకారం మనం పరిశీలించినట్లయితే రావణ బ్రహ్మ ఒకసారి దేవతల మీదకి దండెత్తుతాడు. ఆ సమయంలో బ్రహ్మవరప్రసాది అపార శివానుగ్రహాన్ని సంపాదించుకున్న రావణాసురుని జయించడం అన్నది అసాధ్యమైన పని కాబట్టి దిక్పాలకులు ఇంద్రుడు అలాగే మృత్యుదేవత అయిన యమధర్మరాజు కూడా భయపడి ఏం చేస్తారంటే రకరకాల పక్షుల రూపంలోకి అక్కడి నుంచి ప్రవేశించి అక్కడి నుంచి జారుకుంటారన్నమాట. రావణాసురుడు కంటపడకుండా తప్పించుకుంటారు. మిగతా గణాన్ని దేవతా గణాలని జయించి రావణాసురుడు మొత్తం లోకాలన్నింటినీ తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. అలా యమధర్మరాజు కాకి రూపంలోకి ప్రవేశించి జారుకుంటాడు కాబట్టి అక్కడి నుంచి. ఆ తర్వాత కాకికి అంటే సంస్కృతంలో కాకిని వాయసము అంటారు. కాకికి ఆయన వరం ఇస్తాడన్నమాట. ఏమనంటే ఎవరైతే గతించిన పితృదేవతలను తలుచుకుని నీకు ఆహారం పెడతారో, నీవు ఎప్పుడైతే ఆహారం నువ్వు స్వీకరిస్తావో అప్పుడు వాళ్ళు ఏ లోకంలో ఉన్నా సరే ఆ జీవికి ఆహారం అందేలా నేను చేస్తాను. అంటే పితృలోకంలో ఉండొచ్చు, తిరిగి మళ్ళీ జన్మెత్తచ్చు. ఈ పిండ ప్రదానాలు నువ్వు ఎప్పుడైతే నువ్వు ముట్టుకుంటావో, ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో వాళ్ళకి ఆకలి దప్పికలు నేను తీరుస్తాను, వాళ్ళకి చెందుతుంది, పితృదేవతలకు చెందుతుంది కాకికి పెట్టింది అని చెప్పి ఆయన వరమిస్తాడు. రెండో ఆధ్యాత్మిక కోణం చూసుకున్నట్లయితే కనుక శని భగవానుడు 9 రకాల వాహనాల మీద సంచరిస్తూ ఉంటాడని చెప్పి మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా మొదటిది వచ్చి వాహనము గాడిద, రెండవది గుర్రము, మూడవది వచ్చేసి ఏనుగు, నాలుగవ వాహనం వచ్చి గేదె, ఐదవ వాహనం వచ్చి సింహము, ఆరో వాహనం వచ్చి నక్క, ఏడవ వాహనం వచ్చి కాకి, 8వ వాహనం వచ్చి నెమలి, 9వ వాహనం వచ్చి హంస. ఇలా శని ఏ వాహనం మీద ఉన్నప్పుడు మన జాతకాల్లో గోచార శని ప్రభావాన్ని బట్టి ఏ వాహనం మీద శని గోచారంలో తిరుగుతున్నాడో దాన్ని బట్టి మనకు ఫలితాలు ఉంటాయి. ఇది ఫలిత జ్యోతిషంలోకి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా శని భగవానుడి యొక్క వాహనాల్లో ఒకటి కాకి. కాబట్టి అటు శని భగవానుడికి ప్రీతి కలుగుతుంది కాకికి ఆహారం పెట్టడం వల్ల, అలాగే పితృదేవతలకు కూడా సంప్రీతి కలుగుతుంది. ఇది ఆధ్యాత్మిక కోణం. భౌతిక కోణం ఏంటో చూసినట్లయితే కనుక కాకులు మానవ సమాజంలో మానవ సమాజానికి దగ్గరగా ఉన్న జీవులు ఏవంటే కోళ్ళు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, కాకులు ఉంటాయి, ఆవులు, మేకలు, గేదెలు, ఇవన్నీ కూడా మనిషి నిత్య జీవితంలో మనిషికి ఉపయోగపడే జంతువుల్లాగా అంటే మానవ సమాజంతో మమేకమైపోయిన జీవులు కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా. మనం బాగా ఆలోచిస్తే కోళ్ళను పెంచుకుంటారు, ఆవులను పెంచుకుంటారు, గేదెలను పెంచుకుంటారు, కుక్కలను కూడా ఇంట్లో కాపలా కోసం పెంచుకుంటారు, చిలకలను పెంచుకుంటారు, నెమళ్ళను కూడా పెంచుకోవచ్చు. ఎవరైనా కాకిని పెంచుకుంటారా? కాకిని ఎవరూ పెంచుకోరు. మరి అది జీవించడం ఎలాగా? అందుకోసం మనిషితో ఎక్కువగా మమేకమైపోయేది కాకి. రెండోది శకున శాస్త్ర ప్రకారంగా కూడా కాకి అరిస్తే చుట్టాలు వస్తారని, అలాగే కాకి తల మీద తన్నుకుంటూ వెళితే ఇబ్బంది కలుగుతుందని ఇలా శకున శాస్త్రం ఉంది. మన సైడు అంటే మన వైపు పెద్దగా ప్రచారంలో లేదు కానీ తెలుగునాట తమిళనాట అంతా కూడా పంచపక్షి శాస్త్రం అనే ఒక శాస్త్రం ఉంది. అంటే కోడి, కాకి, గుడ్లగూబ, అలాగే గ్రద్ద, నెమలి, వీటిని పంచపక్షులు అంటారన్నమాట. ఈ పంచపక్షి శాస్త్రాన్ని అనుసరించి ప్రతి ఒక్కళ్ళు కూడా జన్మ పక్షి ఒకటి ఉంటుందన్నమాట నక్షత్ర రీత్యా మన పుట్టిన సమయాన్ని బట్టి. దాన్ని బట్టి భవిష్యత్తు చెప్పచ్చు. ప్రశ్న అడిగినప్పుడు ఆ పంచపక్షి శాస్త్ర రీత్యా ఏ పక్షి యొక్క టైం నడుస్తుందో చూసి అప్పుడు ఆ పక్షి భోంచేస్తోందా లేకపోతే ఎగురుతోందా లేకపోతే ఎలా ఉంది అన్న దాన్ని బట్టి భవిష్యత్తు చెప్పే విధానాల్లో పంచపక్షి శాస్త్రం ఒకటి ఉంది, వాడుకలో ఉంది, తమిళనాడులో ఎక్కువగా ఉపయోగిస్తారు. కాకి అన్నది మనిషి జీవితంతో మమేకమైపోయింది, అలాగే ఎక్కువ మానవుడితోటి సహచర్యం ఉన్న జీవి మాట కాకి.
కాబట్టి కాకికి ఆహారం పెట్టడం అన్నది, జంతువులకు ఆహారం పెట్టడం అన్నది భూతయజ్ఞంలోకి వస్తుంది. అంటే మనం ఒక్కడమే బ్రతకడం కాకుండా మన చుట్టూ మన సమాజాన్ని మనల్ని నమ్ముకునున్న జీవాలకు కూడా మనం ఆహారం పెట్టడం అన్నది భూతదయ కింద లెక్కలోకి వస్తుంది, భూతయజ్ఞం కింద లెక్కలోకి వస్తుంది. కాబట్టి కోళ్ళు కానీ మనకి మనిషికి మనిషి తప్ప జంతువులన్నీ కూడా ప్రకృతి అంతా కూడా మనిషికే ఉపయోగపడుతుంది. ఒక మనిషే ఇంకో మనిషికి ఉపయోగపడ్డు. కోళ్ళైనా కుక్కలైనా గుర్రాలైనా గాడిదలైనా ఏవైనా సరే మనిషికి ఉపయోగపడతాయి. ప్రకృతికి అనుకూలంగా, ప్రకృతిని విరుద్ధంగా కాకుండా ప్రకృతికి అనుకూలంగా అవి సంచరిస్తూ ఉంటాయి. మనిషే ప్రకృతిని పాడు చేస్తాడు, మనిషే మనిషికి హాని చేస్తాడు, కానీ జంతువులు ఎప్పుడు కూడా మనకు ఉపయోగం కోసమే ఉంటాయి. మరి అలాంటి వాటికి మనం ఏదో ఒక పేరుతోటి ఏదో ఒక విధానంగా ఏదో ఒక రోజున మనం వాటికి ఆహారం పెడుతూ ఉన్నట్లయితే కనుక అది భూతదయ కింద లెక్కలోకి వస్తుంది, భూతయజ్ఞం చేసినట్టు అవుతుందన్నమాట. కాబట్టి మనిషి తన గురించే కాకుండా తన చుట్టూ ఉన్న జీవాలకు కూడా ఆహారం పెట్టడం అన్నది భూతయజ్ఞంలోకి వస్తుంది. కాకి ఆహారం పెట్టడం అన్నది కూడా భూతయజ్ఞంలో భాగమే. మనం చూసుకున్నట్లయితే మొన్నే నేను ఒక వ్యాసం చూశాను ఒక పత్రికలో, గుర్రాలని ఎక్కువగా యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి గుర్రాల్లో వాటి యొక్క సీరం తోటి టీకాలు తయారు చేస్తున్నారు. ఇప్పుడు మనం వాడే పిల్లలకి వేసుకునే మనం వేసుకునే టీకాలన్నీ కూడా గుర్రం యొక్క సీరంతో చేసినవే, రక్తంతో చేసినవే. దానికి అన్ని యాంటీబాడీస్ ఉంటాయి. ప్రకృతిలో ప్రతి జీవి అది తన రక్షణ తను చూసుకుంటూ మనుషులకు ఉపయోగపడుతుంది. మనం ఏం చేస్తున్నామంటే అన్నిటిని కూడా మన స్వార్థం గురించి హింసిస్తున్నాం. కాబట్టి కాకికి ఆహారం పెట్టడం వల్ల శని యొక్క దోషాలు తొలగిపోతాయి, అలాగే భూతయజ్ఞం చేసినట్టు అవుతుంది, పితృదేవతలను కూడా సంతృప్తిపరిచినట్టు అవుతుంది. జై గురుదేవదత్తా.